విషయం అండి. ఇది పీపుల్ షుడ్ నో. ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర దర్యాప్తు సంస్థ హైకోర్టు ఆదేశాలతో వచ్చి ఒక పొలిటికల్ మర్డర్కు జరిగినటువంటి హై ప్రొఫైల్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి సిట్ కానీ లేకపోతే సిబిఐ కానీ 3000 మంది పైగా విట్నెస్లను ఎగ్జామిన్ చేశారు. ఈ 3000 మంది పైగా విట్నెస్లను ఎగ్జామిన్ చేసినప్పటికీ కూడా ఓవరాల్గా వాళ్ళు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద కేసును బిల్డప్ చేశారు. ఈ 3000 మందిలో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే వ్యక్తులు. వీళ్ళందరూ వెళ్ళి సిబిఐ మమ్మల్ని వేధిస్తుందని కేసులు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఆఫీసర్ మీద కేసు బుక్ చేస్తుందా అండి? ఇది ఇది న్యాయ చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడ చూడలేదు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరలేదా? హైకోర్టులో వేసింది మీరే కదా. హైకోర్టులో మీరే పిటిషన్ వేసి మీరే విత్డ్రా చేసుకొని ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే విట్నెస్లు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారని మీ దగ్గర పెడితే మీరు మీరు ఒక సిబిఐ ఆఫీసర్ చేత కేసు కట్టిస్తారా? ఇది దేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? ఇది సిబిఐ యొక్క ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అడ్డుకునే అంశం కాదా? అసలు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఆఫీసర్ మీద కేసు కడితే ఏంటి మీ ఉద్దేశం? సో రాంగ్ సిగ్నల్ వెళ్తుంది సమాజానికి. మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎలిగేషన్ చేశారు. సో ఈ ఎలిగేషన్ ని మీరు ప్రూవ్ చేసి, ఒక్క నిమిషంలో ముగిస్తాను మేడం, ఈ ఎలిగేషన్ కాదు, మేము తప్పు చేయలేదు, ఇది కన్ను నాదే వేలు నాదే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారాన్ని అంతటిని చట్ట ప్రకారం పరిష్కరించుకోండి, అంతేగాని దయచేసి దీన్ని పొలిటికల్ గా చేసి సిబిఐ ఆఫీసర్ మీద కేసులు కడితే ఓవరాల్ గా ప్రజల్లో చులకన కాబడతారనైతే నేను వారిని కోరుతున్నా. అదే అదే అంటే మీరు అన్నట్టుగా కృష్ణాంజనేయులు గారు, శ్రవణ్ గారు అన్నట్టుగా కన్ను నాదే వేలు నాదే అంటే నా కన్ను నేనే పొడుచుకుంటాను అన్నట్టుగా ఇదొక కొత్త రకమైన పొలిటికల్ విధానాన్ని తెర మీద తీసుకొస్తే రేపు ఎవరైనా ఇది కామన్ అయిపోతుంది. కాబట్టి దీని మీద ఒక ఫుల్ స్టాప్ పడాలి, ఎవరున్నారో చాలా త్వరగా బయటకు రావాలి. కానీ ఇక్కడ ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కొత్తగా వచ్చిన స్టేట్మెంట్లో మనం చూస్తుంటే ఆయన పోలీసుల ముందు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో జమ్మలమడుగు అంశం ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తుంది. అంటే ఇన్ని రోజులు ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డి కన్ఫర్మ్ అయిపోయింది, అసలు ఇందులో పొలిటికల్గా ఎలా కోణం తీసుకొస్తారని మొన్నటికి మొన్న సజ్జల గారు అన్నారు. లక్ష్మీ గారు మీ మాట నాకు వినపడటం లేదు. ఇప్పుడండి ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ఓకేనా? అక్కడ నుంచి ఇప్పుడు ఓకేనండి? మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మీరు డైరెక్ట్ మాట్లాడచ్చు. లేదండి మీ వాయిస్ ఏమి నాకు వినపడటం. ఇంకా రావట్లేదా? ఓకే పిసిఆర్ ఒకసారి చెక్ చేయండి. ఓకే శ్రవణ్ గారు మీరే చెప్పండి. అంటే మీ ఇంతకు ముందు మీరు అన్నట్టుగా కన్ను నాదే వేలు నాదే అంటే అది అది అంటే అది మరి ఫ్లోలో అది తెలియక అందో ఏమో తెలియట్లేదు, కానీ దాన్ని పట్టుకొని ఇన్ని రోజులు అయ్యో కన్నును ఎవరు కన్ను వాళ్ళు పొడుచుకుంటారా అన్నారు. కానీ ఇక్కడ నా కన్నే నేను పొడుచుకుంటా అన్న అర్థం కూడా వస్తుంది అనేది మొన్న ఎవరో అంటున్నారు. సి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ లక్ష్మీ గారు, ఇక్కడ మనం చూడాల్సింది ఒక తండ్రికి, ఒక తండ్రికి జరిగినటువంటి అన్యాయం. ఒక 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 అమ్మాయి ఒక పాప వాళ్ళ తండ్రిని కోల్పోయింది, ఒక కుటుంబం పెద్ద కోల్పోయారు, అతను కూడా దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ హత్య ఎవరు చేశారు? హత్య చేసేదానికి కారణాలు ఎవరున్నారు? ఈ సిబిఐ ఈ అంశంలో 1 ఇయర్ దాకా ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేసుకోకపోతే వారి కూతురు సునీతారెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తలుపు తట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ఫైనల్గా మీడియా దగ్గరకు వచ్చిన తర్వాత సిబిఐ టేక్ ఓవర్ చేసింది. 1 ఇయర్ సహచారం చేసింది సిబిఐ ఈ కేసును టేక్ ఓవర్ చేయడానికి. సో ఇంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి బ్రూటల్ మర్డర్లో, కోల్డ్ బ్లడెడ్ మర్డర్లో సిబిఐ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ డిలే అయినప్పుడు ఈరోజు తన తండ్రి మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు అని తెలుసుకున్నటువంటి ప్రాథమిక హక్కు తనకుంది. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎవరు దీంట్లో ఉన్నారు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారని కాకుండా కేసుని మాత్రం కుట్రకోణంలో నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి రియల్ కల్ప్రిట్స్ ఎవరో బయటకు తీసుకురావాలి, దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరో బయటకు తీసుకురావాలి. అంతవరకే మనం కోరుకుందాం. అంతకు మించి పలానా వ్యక్తి దోషి, పలానా వ్యక్తి నిర్దోషి, లేకపోతే పలానా వ్యక్తి ఇంకొకటని క్లీన్ చిట్ ఇవ్వడానికి మీకో నాకు అర్హత లేదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాల్సిన పరిస్థితి. కానీ మనం దీన్ని అనలైజ్ చేయగలం. ఏమి విధంగా అనలైజ్ చేయగలం?
ఇదిగో పలానా వ్యక్తులు సిబిఐ చార్జ్షీట్లో ప్రిలిమినరీ చార్జ్షీట్లో పెట్టినట్టు పలానా వ్యక్తుల్ని పోలీసులు ఎందుకు పిలవటం లేదు, ఎందుకు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు, ఇదిగో ఈ కేసును త్వరగా త్వరితగతిన కంప్లీట్ చేయండి, ఎందుకంటే స్పీడీ జస్టిస్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతోంది, ఆ కుటుంబానికి ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆ నిందితులకు శిక్ష పడించాల్సినటువంటి బాధ్యత మనం చివరి వరకు తీసుకోవాలి, కేవలం తాత్కాలికమైనటువంటి చర్చలకు కాకుండా ఈ నిందితులకి శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా మనం మానిటర్ చేయాలి. ఎందుకు మానిటర్ చేయాలి అంటే భవిష్యత్తులో ఇలాంటి టెండెన్సీని కనుక ఎంకరేజ్ చేశాము అంటే ప్రతి ఒక్కళ్ళు సింపతి గెయిన్ చేయడానికి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా సినిమాల్లో జరిగినట్టే మన నిజ జీవితాలు కూడా జరుగుతాయి. కేవలం మాటలతోటి ఎమోషనల్ కనెక్టివిటీతోటి ప్రజల యొక్క భావ ఎమోషన్స్ తోటి ఆడుకొని అధికారంలోకి రావాలనుకునేటువంటి కుయుక్తులు పడిన రాజకీయ నాయకులకి కాలం చెల్లాలి. ఇది కనుక లేకపోతే చాలా బ్యాడ్ ప్రెసిడెంట్కి మనం గేట్లు ఎత్తేసినట్టు అవుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తులను చంపేసేసుకొని ఇంకొకటి కూడా చెప్తాను లక్ష్మి గారు, ప్లీజ్ అలో మీ వన్ మోర్ మినిట్. ఈ కేసు జరిగిన వెంటనే, మర్డర్ జరిగిన వెంటనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది సాక్షిలో, నారావారి రక్త చరిత్ర, నారాసుర చరిత్ర, ఇఫ్ ఐఎమ్ రైట్ హెడ్డింగ్ తోటి మీకు నారాసుర చరిత్ర మొత్తం ఓవరాల్ పేపర్ మొత్తం అదే. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తుంది ఆ మీడియా? ఒక 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 ప్రతిప ఒక ఒక పాలక పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు దీనికి కారణమని, ఈజ్ ఇట్ నాట్ అన్ చీప్ ట్రిక్ ఆఫ్ గెయినింగ్ సింపతి ఫ్రమ్ ఎ పబ్లిక్? మనం దాన్ని ఆ కోణంలో చూడలేమా? అంటే ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు అంటే మీరు సింపతి గెయిన్ చేసుకోవడానికి ఈ పొలిటికల్ మెటల్ మీరు వాడుకోలేదా? అసలు ఈ రోజు అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు దేవిరెడ్డి శంకరెడ్డి దగ్గర నుంచి గంగిరెడ్డి కృష్ణారెడ్డి అక్కడ ఉన్న వ్యక్తులు రంగయ్య అందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అసలు ఎవరున్నారు, ఎవరు చూశారు, ఎవరు వచ్చి చంపెళ్ళారు, ఏ టైంకి చంపారు, ఇవన్నీ తెలియకుండానే మీరు అన్నట్టుగా ఒక మీడియా ఎలా ప్రచురం చేస్తుంది తెల్లారికంతా అనేది చాలా పెద్ద చరిత్రే అండి. మరి దాని మీద కూడా మరి సాక్షి బ్యూరోని పిలిచి మరి అంటే ఎలా ప్రచురిస్తుంది అంటే ఒక మర్డర్ జరిగిన వెంటనే ఒక 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 వ్యక్తి ప్రాణం పోయిన వెంటనే దాన్ని పొలిటికల్గా మనం గెయిన్ చేసుకోవాలి. పొలిటికల్గా గెయిన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక పెద్ద మన చేతిలో బ్యానర్ ఉంది, మన చేతిలో మీడియా ఉంది కదా, వెంటనే ఒక బ్యానర్ ఐటమ్ వేసేసేసి ఇదిగో ఈ మర్డర్కి పలానా వ్యక్తులు కారణం అని చెప్పి పొలిటికల్గా దాన్ని గెయిన్ చేసుకోవాలి. పొలిటికల్గా దాన్ని గెయిన్ చేసుకొని ఓట్లు తీసుకొచ్చుకోవాలి, ప్రజల దగ్గర నుంచి సింపతి తెచ్చుకోవాలి. దిస్ ఇస్ వాట్ లాస్ట్ ఎలక్షన్లో చేసినటువంటి రాజకీయ ఒక ఒక రాజకీయ కుట్ర. దీన్ని ఎలా చేస్తే ఎట్లా మనం ఒక్కొక్కటి బయటకు వస్తుంటే నిజంగానే అంటే ఇంత ఘోరమైన కుట్ర ఉందా అనిపిస్తుంది. కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి. లక్ష్మి గారు నా మాట వినపడుతుందా? ఇప్పుడు క్లియర్ గా ఉందండి, ప్లీజ్ చెప్పండి. అదే ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారి మనవడు అంటే ప్రతాప్ రెడ్డి గారు అంటే అవినాష్ రెడ్డి గారి పెద్దనాన్న, ప్రతాప్ రెడ్డి గారి మనవడు అభిషేక్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డికి ఆయన ఒక వరుస కొడుకు వరుస అవుతారు. అలాగే ఆయన వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శిగా కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి వాంగ్మూలాలు బయటకు వచ్చిన తర్వాత అంటే చాలా బాధపడ్డాము, ఇది ఈ తీరు ఆ జరిగిన తీరు చూస్తే చాలా ఒకసారిగా షాక్కి గురయ్యాము అని చెప్పడాన్ని ఎట్లా చూడాలి? అంటే వైఎస్ కుటుంబంలోని వాళ్ళు కూడా ఈ రకంగా ఎవరెవరు అక్కడ ఉన్నారు, ఏం జరిగింది అనేది ఒక రకంగా ఒప్పుకున్నట్టుగానే చూడాలా? లక్ష్మీ గారు ఇక్కడ ఏంటి అని అంటే సిబిఐకి సంబంధించినటువంటి ఈ దర్యాప్తు విషయంలో మనము ఈ సంబంధించినటువంటి వాంగ్మూలాలు, దాస్తగిరికి సంబంధించినటువంటి వాంగ్మూలము ఇవన్నీ ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు డీటెయిల్డ్గా వివరించారు. కానీ సిబిఐ ఈ వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి అనుగుణంగా సిబిఐ వేగంగా దర్యాప్తు జరిపి నిందితులను తేల్చటంలో కొంత వైఫల్యం అయితే ఉంది లక్ష్మి గారు. ఎందుకోసం అంటే దత్తగిరి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అతను సహ నిందితుడుగా అతను జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. అవన్నిటినీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటిది, దానికి అనుగుణంగా ఆధారాలు సేకరించి నిందితులు ఎవరు, దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిబిఐకి సంబంధించినటువంటి వేసినటువంటి రెండవ షార్ట్షీట్ లో కూడా అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా కూడా సిబిఐ కూడా పేర్కొన్నది. అతను అక్కడ
రక్తపు మరకలను తొలగించటంలో అక్కడ ఎవరైతే పని మనిషి ద్వారాగా రక్తపు మరకలను తొలగించటము, అదే విధంగా ఇది గుండెపోటు అనేటువంటి విధంగా మీడియా వాళ్ళకి చెప్పటం అనేటువంటిది, అదే విధంగా అక్కడ ఉండేటువంటి పోలీసుల విషయంలో కూడా మీరేమి దీంట్లో ఇది గుండెపోటే, ఇదేమి దీంట్లో పెద్ద ఇది చేయాల్సినటువంటి విషయం లేదనేటువంటి విధంగా పోలీసులు తప్పిదారి పట్టించడం అనేటువంటి విషయాలు, ఇవన్నిటికి కూడా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సిబిఐ చార్జ్షీట్ ఆ విధమైనటువంటి అనుమానం వ్యక్తం చేసిన తర్వాత దానికి అనుగుణంగా మరి ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా దానికి అనుగుణంగా సిబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసి ఆ విధంగా సమాచారాన్ని సేకరించాలి. అదే విధంగా ఇప్పుడు దీంట్లో అనుమానం వ్యక్తం చేసినటువంటి అవినాష్ రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేశారు. మరి ఆ అనుమానం ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని పిలిచి సిబిఐ విచారించాలా అక్కర్లేదా? సిబిఐ విచారించిన తర్వాత దాన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతన్ని నిందితుడిగా ఈ రోజున సిబిఐ అనుమానిస్తుంది. ఎందుకు అనుమానిస్తుంది అని అంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ ఆధారాలన్నీ కూడా వేళ్లన్నీ కూడా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఈ దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి ఐదుగురు కాకుండా దీనికి తెర వెనకున్నటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా అవినాష్ రెడ్డి ఉన్నట్టుగా కనపడుతుంది. అదే అంటే సిబిఐకి పాత్రదారులు ఎవరో తెలుసు, సూత్రధారులు ఎవరో తెలుసు, అయినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద స్టేజ్ వచ్చే వరకు ఎక్కడో డిలే జరుగుతుంది అన్న అనుమానం ఉందంటారా మీరు? అవునండి, ఇక్కడ లక్ష్మి గారు అన్ని తెలిసినప్పటికీ కూడా ఆధారాలతో సహా సిబిఐ దర్యాప్తు ఆధారాలతో సహా తేల్చి ఆ నిందితులను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రోజున అనుమానం వ్యక్తం చేసినటువంటి సిబిఐ చార్జ్షీట్ లోనే అనుమానం వ్యక్తం చేసినటువంటి అవినాష్ రెడ్డిని ఎందుకు విచారించటం లేదు? ఎందుకు ఆయన్ని విచారించి అందుకు ఆ తగినటువంటి ఆధారాలను సేకరించి ఆయన అరెస్ట్ చేయటంలో ఎందుకు ఈ జాప్యం ఉంది? ఈ జాప్యం ఉంది అని అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, నాకు నా అబ్జర్వేషన్ లో సిబిఐ దర్యాప్తు ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతుందండి. సిబిఐ దర్యాప్తు కూడా అనుకున్న స్థితిలో అయితే అనుకున్న డైరెక్షన్ లో అయితే ముందుకు వెళుతున్నట్టుగా నాకు కనపడటం లేదు. దీంట్లో ఏదో సిబిఐ మీద ఒత్తిడి ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. దీంతో పాటుగా సిబిఐకి సంబంధించినటువంటి ఈ విధంగా దర్యాప్తు ముందుకెళ్లకుండా దీన్ని అడ్డుకోవటంలో ఈ కేసులో పాత్రదారులుగా ఉండేటువంటి వాళ్ళు చాలా పగడ్బందీగా ఇప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎవరైతే సిబిఐ దర్యాప్తు అధికారి ఉన్నాడో రామ్ సింగ్ మీద కేసు నమోదు చేయటం అనేటువంటిది పోలీసు ఆంధ్ర పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టు ఆదేశాల మేరకే చేసి ఉండొచ్చు. అయితే ఆ నిందితుల్ని కోర్టు వరకు ఉదయ్ కుమార్ రెడ్డి అతన్ని కోర్టు వరకు పంపించటము, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులతో హడావిడిగా కేసులు పెట్టించటము, అంటే ఎవరైతే సిబిఐ దర్యాప్తు అధికారులు ఉన్నారో వాళ్ళను కూడా బెదిరించేటువంటి విధంగా ఈ రోజున వ్యవహరిస్తున్నారు. దీంట్లో పోలీసుల పాత్ర కూడా ఏం చెప్తున్నారంటే, మేము కోర్టు నుంచి వచ్చింది కాబట్టి అని పోలీసులు మేము కేసు పెట్టాము రామ్ సింగ్ మీద సిబిఐ దర్యాప్తు అధికారి మీద అని చెప్తున్నారు. కానీ కోర్టు నుంచి వచ్చినటువంటి వాటి మీద అంత వేగంగా కేసులు నమోదు చేసినటువంటి మిగతా వాటిలో అయితే చేస్తున్నారా? అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ పాత్ర కూడా దీంట్లో ఉందేమో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నేను ఒక అంశాన్ని ఏమిటి అని అంటే, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి విషయంలో ఆయన బదిలీకి సంబంధించినటువంటి అంశం కూడా ఈ సిబిఐ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంటర్లింక్ అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా దీన్ని బట్టి. ఎందుకోసం అని అంటే, డీజీపీ గౌతమ్ ఇక్కడ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయిందండి కృష్ణాంజనేయులు గారు, ఏం అనుమానాలు అంటున్నారు మీరు? డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ వ్యవహారం కూడా ఈ సిబిఐకి సంబంధించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు అంటే ఈ కేసుల్లో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరించేటువంటి విషయంలో ఏదో కొంత గౌతమ్ సవాంగ్ వైపు నుంచి పూర్తి సహకారం లేనటువంటి నేపథ్యంలోనే ఆయన బదిలీ జరిగింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. దాని తర్వాతే మీరు ఇప్పుడు పోలీసులు ఇతని మీద ఇప్పుడు రామ్ సింగ్ మీద కేసు పెట్టినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అంటే పోలీసు శాఖను కూడా ఎవరైతే ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో
ఈ సిబిఐ మీద ప్రయోగించడం అనేటువంటి కేసులు పెట్టడం అనేది దీన్ని జాప్యం చేయటం, కేసును దర్యాప్తును జాప్యం చేయటంలో భాగంగా ఇది ఒక కుట్రకోణంగా మనం చూడాల్సినటువంటి అవసరం. ఓకే అండి, మళ్ళీ నేను ఒకసారి ప్రతాప్ రెడ్డి విషయానికే వస్తానండి. ప్రతాప్ రెడ్డి గారు అంటే వైఎస్ ప్రతాప్ రెడ్డికి సొంత తమ్ముళ్ళు ఎవరు అవుతారు? భాస్కర్ రెడ్డి వీళ్ళు అవుతారు. భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరికంటే కూడా వైఎస్ వివేకాకి ఎక్కువ అత్యంత సన్నిహితంగా ఉంటారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అయితే ప్రతాప్ రెడ్డి జమ్మలమడుగు అంశం అంటే జమ్మలమడుగుకి ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డిని వేయడం వల్ల అంటే చిన్న ఎమ్మెల్యే ఎంపీ సీట్ల విషయంలోనే ఈ స్థాయి గ్రెడ్జ్ అనేదా, లేదంటే మీరంతా అన్నట్టుగా బిహైండ్ దట్ ఇంకేమో ఉందని ఇంకేదో కొత్త కొత్త పేర్లు అంటున్నారు, ఇంకేవో శివగామి అంటున్నారు, కాదు అవినాష్ రెడ్డికి అంత 40 కోట్లు ఖర్చు పెట్టి చేయించాల్సిన అవసరం లేదు, ఇంకేదో ఉంది అనేది అంటున్నారు, ఏంటండి ఇదంతా? ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి షార్ట్ షీట్ లో ఈ ఎంపీ సీటుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా